ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను పెద్దమ్మ టెంపుల్కి వచ్చాను. ఈరోజు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమేమి పూజ జరుగుతాయి, ఎట్లా ఏందని నేను వీడియో చేసి చూపిస్తాను. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తున్నాం. చూసారా, ఇక్కడ వసతి గృహము అని ఉంది. ఇక్కడైతే పొట్టెన్లు కోళ్ళు కోస్తారు కదా, వండుకొని తినడానికి సౌకర్యం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే టెంపుల్కి వచ్చి హ్యాపీగా కోళ్ళు ఇంకా ఉంటాయి కదా, అవన్నీ కోసుకొని ఇక్కడ వండుకొని తిని హ్యాపీగా గడిపి వెళ్ళొచ్చు. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ నేను ఎప్పుడెప్పుడు వచ్చి వండుకొని తినాలన్నంతగా నచ్చింది. మీరు కానీ రావండి, వచ్చి హ్యాపీగా గడిపి వెళ్ళండి. ఇంకా ఏమంటే, ఎంతమంది జనం వచ్చారు తెలుసా ఈరోజు? నిన్న ఉగాది అయిపోయింది కదా, చూసారా ఇక్కడ వంట వండుకుంటున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుసా అందరూ వంట వండుకుంటా. చాలా బాగుంది ఇక్కడైతేనా, అందరూ ఎంత బాగా హ్యాపీగా అన్ని గుండాలు వేసుకొని వచ్చి పెద్ద పెద్ద తపెళ్ళు పెట్టుకొని వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ గిన్నెలు తీసుకొని వచ్చారు. నాకైతే వండర్ అయిపోయినా. మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో వేసుకోవడానికి ఇబ్బంది పడతాము, ఇక్కడైతే గిన్నెలు పెట్టుకొని వచ్చి వండుకొని తింటున్నారు. అసలు నాకైతే బాగా అనిపించింది. చూసారా ఎంత ఇంత పెద్ద తపెళ్ళు తెచ్చారు. మనం ఇంకా మంచిగా వీడియో చేయాలనుకో.
తెలంగాణ బాగా నిలబడింది. అలాగే దీపాలు పెట్టడం చూపించాను. అలాగే ముఖ్యంగా టెంకాయలు, టెంకాయలు కట్టాడు కదా, వాళ్ళు ఎంతమంది ఎన్ని కోరికలతో వచ్చి టెంకాయలు కట్టింటారు కదా, అలాగే వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ పొట్టెళ్ళు కోళ్ళు చాలా ప్రత్యేకం అనమాట కోస్తున్నారు. నాకు తెలిసి ఇంత పెద్ద టెంపుల్లో ఇదే జరగడం నేను ఫస్ట్ టైం చూడడం అనమాట ఇలా జరగడము. అలాగే మంచిగా జరుగుతుంది, నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మొత్తం ఎంత క్రౌడ్ ఉందంటే ఆ క్రౌడ్లో నేను చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఇంకా ఏమంటే బయట నాకు కొంచెం హెల్ప్ చేయాలనిపించింది, అలాగే కొంచెం కొంతమంది హెల్ప్ చేశాను. వీలైతే కామెంట్ చేయండి దాని గురించి, అలాగే సిక్స్ జత యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.